కందక లేని దొరద కత్తిపేటకి ఎందుకో పెట్రోల్ సంస్థల నిర్వాహకులు తేల్చాలి. ఇప్పుడు హెచ్పి అయినా లేకపోతే ఇండియన్ అయినా వీళ్ళన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలే కదా. పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భారీగా రేటు పలుకుతుంది కాబట్టి వాటిని తీసుకురావడానికి కొంత స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి సమస్య ఉంటుంది. బట్ ఇండియాకి సప్లైస్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. రష్యా కూడా మనకు సప్లై భారీగానే చేస్తున్నటువంటి సౌదీ నుంచి వీటి నుంచి మనకు ప్రాబ్లమే లేదు. ఆయిల్ ధరలు పెరిగినాయి అంటే ప్రజలకి ఎట్లాగూ భారాలు బాగుతున్నారు కదా 120 రూపాయల వరకు కూడా. అలాంటప్పుడు అమ్మడానికి ఏం రోగం? ప్రస్తుతం కొంతమంది అధికారులు అంట లీటర్కి 20 రూపాయలు చొప్పున తమకు నష్టం వస్తుందంటూ కావాలని పెట్రోల్ డీజిల్ 5 జిల్లాల్లో సప్లైస్ తగ్గించేశారంట. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి చమురు కంపెనీలు. విశాఖలో భారత్ పెట్రోలియం కంపెనీ కోటా విధానం అమల్లోకి తెచ్చిందంటే సొంత పెట్రోల్ బంకులకే చమురు పరిమితంగా అందిస్తుందంట. బీపీసీ డీలరు పెట్రోల్ బంకులకు చమురు సరఫరా నిలిపివేసిందంట. చమురు అందుబాటులో ఉన్న ధరల్లో తేడా వల్లే సరఫరాలో కోత పెట్టారంట. తమకు లీటర్కి 20 రూపాయలు నష్టం వస్తుందని భారత పెట్రోలియం చెప్తుందట. విశాఖ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి బంకుల్లో చమురు నిల్వలు తగ్గి ఆందోళనలో 4 జిల్లాల్లోని పెట్రోల్ బంకుల యజమానులు ఉన్నారన్నటువంటిది అక్కడ సమాచారం. మరి దీని మీద ఎలా స్పందిస్తుందో భారత్ వాళ్ళు చూడాల్సి ఉంది.